రామ్చరణ్ రామ్చరణ్ వేరే ఏం లేదు. రామ్చరణ్ రంగస్థలం అందరూ బాగుంది, కానీ రామ్చరణ్ కెరీర్ బెస్ట్. ఇంకా మైండ్ బ్లోయింగ్, ఎవరు మగధీర అసలు అక్కడ ఉండిపోయింది అంతే, వెళ్ళిపోయాడు అక్కడికో. ఈ ఒక్క మూవీ చాలు. ఒక సాంగ్ వస్తుంది, అన్నోన్ సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ అందరు ఏడుస్తారు. సూపర్, అన్ని అన్ని సాంగ్ బాగున్నాయి. రామ్చరణ్ సమంత ఓకే, అది చాలా బాగుంది, ఎక్సలెంట్. కెరియర్ బెస్ట్ అవార్డ్ వినింగ్ మూవీ రామ్చరణ్. సూపర్ సూపర్ ఇస్ బ్యాక్. యాక్టింగ్ చరణ్ బాబు పీక్స్, చరణ్ యాక్షన్ పీక్స్, చాలా బాగా చేశాడు, చింపేశాడు చరణ్. డాన్స్ అసలు జిల్ జిల్ జిగేల్ రాజా పాటలో అసలు ఎవడు సీట్లో కూర్చోలేదు. సూపర్ డాన్స్, యా ప్రతి సీన్ కూడా అక్కడ ఆ బ్యాక్ డ్రాప్ తోనే తీశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దేవి అట్లనే ఇచ్చాడు. ప్రతి పాయింట్ టు పాయింట్ సినిమా. యా మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ టాప్ ఆఫ్ ది మ్యూజిక్. సినిమా స్టోరీ కూడా చాలా బాగుంది సార్ సుకుమార్. అన్ని సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ రామ్ చరణ్ హెస్ డన్ ఎక్సలెంట్. సమంత ఎవ్రీబడి ఇంక్లూడింగ్ జయపతి బాబు వెరీ గుడ్, నైస్ మూవీ, చాలా బాగుంది, నచ్చింది. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అండ్ సాఫ్ట్ అనిపించింది, అపార్ట్ ఫ్రమ్ ఇట్ చాలా హిట్ అవుతుంది. వెరీ క్లోజ్ టు న్యాచురల్, లైక్ మేకప్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ చాలా క్లోజ్గా ఉంది న్యాచురల్కి. ఇట్స్ లైక్ వెరీ నైస్, థ్యాంక్ యూ. హైలైట్ ప్రతి క్యారెక్టర్కి ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రతి క్యారెక్టర్ని స్పెషల్గా పిక్చరైజ్ చేశారు, చాలా బాగుంది. అది చాలా న్యాచురల్గా ఉంది. అండ్ లైక్ ఆ వ్యూ, ఆ ఒపీనియన్, ఆ థాట్ కూడా చాలా బాగుంది. అండ్ దెన్ పిక్చరైజేషన్ చాలా బాగుంది, వర్త్ వాచింగ్ ఇట్, మస్ట్ వాచ్. అన్నీ పెట్టించారు సుకుమార్ మాత్రం. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా అలాగే ఉంది, సమంత హీరోయిన్గా కూడా అంత సేమ్ అట్లా 1980 లాగే సేమ్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క అంశం కానీ సేమ్ డెడ్ బాడీ కానీ సేమ్ పాతకాలాన్ని మళ్ళీ తీసుకొచ్చారు, చాలా బాగుందండి. ఇందులో మనకి పల్లెటూరు విలువలు మళ్ళీ చూపించారండి. ఇది డైరెక్షన్ గా చాలా బాగా చేశారు. ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, సమంత సూపర్ అండి, చాలా బాగుంది. సెంటిమెంట్ ఇస్ వెరీ గుడ్, సెంటిమెంట్ ఒకసారి మనకి మళ్ళీ పల్లెటూరు వాతావరణం తీసుకెళ్ళి తర్వాత ఇదే బెస్ట్ పిక్చర్ రామ్ చరణ్. సూపర్ హిట్ పిక్చర్, బాగా నటించారు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. దే హావ్ డన్ జస్టిస్, చాలా బాగుంది. సినిమా హైలైట్స్ రామ్ చరణ్ యాక్టింగ్, సమంత పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, ఫైటింగ్ మంచి, క్లైమాక్స్ బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. సినిమా మొత్తం హైలైట్ అండి. సూపర్ 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 సూపర్. హైలైట్స్ మీన్స్ రామ్ చరణ్ ఫుల్ఫిల్డ్ హిస్ క్యారెక్టర్ 200% యాక్చువల్లీ. అండ్ ఆ పక్క లోకల్ మాస్ స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది అన్న. పల్లెటూరు అంటేనే ఏంది అనేది సినిమా మొత్తం చూపించేసింది అన్న. అనుకోవచ్చు, సమ్మర్ బిగ్ ఫెస్టివల్ ఇది. రామ్ చరణ్ ముందు స్టార్టింగ్ హిట్ కొట్టి ఎక్స్ప్రెషన్స్ డెవలప్ చేసుకుని అన్నారు కదా, ఈ సినిమాతో అందరికి ప్రూవ్ అయిపోతుంది ఆయన కంపల్సరీ బ్లాక్ బస్టర్. మెగా లెగసీ ఎత్తేది రామ్ చరణే. పవర్ స్టార్ వెళ్ళిపోయామని మేము చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఇప్పుడు మెగాస్టార్గా ఇంకా లోటు లేదనమాట. మెగా పవర్ స్టార్ టైటిల్కి న్యాయం చేసింది మన రామ్ చరణ్. రంగమ్మ మంగ సాంగ్ వింటేనే నర ఇట్లా చిట్లిపోతాయి అంతే. రామ్ చరణ్కి ఇంకా వేరే హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి చెప్పనవసరం లేదు. లెగసీ ఎత్తేది రామ్ చరణే అంతే. మగధీర తర్వాత ఇదే రంగస్థలం అన్న టైటిల్కి న్యాయం చేశారు. ఇప్పుడైతే సినిమాల్లో యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది అన్నట్లు కాదు, కానీ రంగస్థలం అంటే ఏందో చూపించారు అంతే. రంగస్థలం అంటే ఒరిజినల్ పెర్ఫార్మెన్స్, వాళ్ళ జీవించాలి, జీవిస్తా చేశాడు. రంగస్థలం అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే, మీరు ఎప్పుడన్నా 1980s పల్లెకి పోయింటే మీరు ప్రకృతిని ఆస్వాదిస్తారు. అది ఆస్వాదించలేని వాళ్ళు వచ్చి సినిమా చూసి ఆస్వాదించండి. దగ్గరలో మెగాస్టార్ ఫ్యాన్స్కి పవర్ స్టార్ ఫ్యాన్స్కి పండగలు ఏం లేవు అని చెప్పి పండగగా రిలీజ్ చేశారు. పండగ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.